రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వచ్చారు. విదేశాల నుంచి కూడా అనేక మంది పూరికి చేరుకున్నారు. పూరి రథయాత్ర జరిగే వీధులన్నీ ఇసుకేస్తే రాలనంతగా భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్నాథ్ అంటూ భక్తులు పరవశించిపోయారు. పూరి వీధులన్నీ జగన్నాథుడి నినాదాలతో మార్మోగుతున్నాయి. రథాలను భక్తులు జగన్నాథుడి ఇనాదాలతో లాగారు. ఈ ఊరేగింపునకు నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలు సిద్ధం చేశారు. కాగా జగన్నాథుడు బలభద్ర, సుభద్ర, సుదర్శనుల విగ్రహాలను రథాలపై ప్రతిష్ఠించి తర్వాత మంగళహారతి చేపట్టారు. అనంతరం పూరిరాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై శరపహార చేశారు. ఆ తర్వాత రథయాత్ర అనంతరం రథాలు గుండిచా మందిరానికి చేరుకున్నాయి. జగన్నాథుడు బలభద్ర సుభద్రలు 9 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఆ తర్వాత జూన్ 28న తిరిగి పూరి మందిరానికి చేరుకుంటారు. రథయాత్ర నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం. భక్తులు వచ్చేందుకు వీలుగా 125 ప్రత్యేక రైళ్లను వేసింది. 180 దళాలతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తారు. ఈసారి 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చీఫ్ సెక్రటరీ పీకే జైనా తెలిపారు. ఒడిశా పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్.